మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మా పరలోకప తండ్రి, నీ సహకారాన్ని అర్థిస్తున్నాం. మానవ మనస్సులో గూడు కట్టుకున్నటువంటి అనేక సంవత్సరాలుగా మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్న, మనిషి మరణించిన తర్వాత ఏమైపోతున్నాడు? మాతో పాటు ఉంటున్నాడు, మాతో పాటు తింటున్నాడు, మాతో పాటు కలిసి జీవిస్తున్నాడు, కానీ సడన్గా ఆ మనిషి ఒక శవమైపోయి అతనిలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియక దాన్ని సమగ్రముగా ఎవరూ వివరించలేకపోవడం వలన, ఈ లోకానికి తెలియపరచకపోవడం వలన వారు మదిలో మెదిలినటువంటి కొన్ని ఆలోచనలను ప్రభ పెట్టుకుని మరణించిన వారు ప్రేతాత్మల భూమి మీదకి వచ్చారని, గాలి తిరుగుతున్నాడని, తెల్లబట్టలు కట్టుకుని తిరుగుతున్నారని ఎన్నో అనుమానాలతో ఉన్నటువంటి అనేక మందికి ఈరోజు నివృత్తి అయ్యే భాగ్యాన్ని దయచేయమని బ్రతంలో అడుక్కుంటూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని, త్వరలో రానియున్న నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మంచి అవకాశాన్ని అనుగ్రహించినందుకు, మరొక చక్కని సందర్భాన్ని మాట్లాడుకోవడానికి దేవుడు మనకి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రసాదించినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు యేసు పవిత్రమైన నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, సాధారణంగా ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత దెయ్యమైపోయాడండి, గాలైపోయారండి, భూతమైపోయారండి, వాళ్ళు గాలి అయిపోయి మా పిల్లలు పట్టుకున్నారండి, లేదా మా అమ్మలు పట్టుకున్నారండి అనేటువంటి అనేక మాటలు మనం విని ఉన్నాము, మనము కూడా అని ఉన్నాము. తెలుసు, మన పూర్వీకులు అజ్ఞాన కాలంలో గాలి పట్టుకుంది అనేసరికి చీపురుచుకుని కొడితే పోద్దని, చొప్పులుచుకుని కొడితే పోద్దని, బూతులు తిరిగితే పోద్దని, ఇలాగ కొన్ని వాళ్ళు చేయడం చూసాము. చేయడం చూసిన తర్వాత మనం కూడా ఏమనుకున్నామంటే, దెయ్యం పట్టింది అంటే చీపురుచుకుని కొడితే పోద్దనేసి కొట్టినోళ్ళు కూడా లేకపోలేదు. ఇక యేసుక్రీస్తుల వారు కూడా దెయ్యాన్ని వదలగొట్టాడు కదా, యేసుప్రభుల వారు కూడా దెయ్యం పట్టిన వారిని స్వస్థపరిచాడు కదా. మరి యేసుక్రీస్తే దెయ్యాన్ని వదలగొట్టినప్పుడు మేమెందుకు వదలగొడుతున్నప్పుడు మీరెందుకు నమ్మరు అని పాస్టర్లు కూడా మనకి ఎదురు ప్రశ్న వేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే చనిపోయిన వాడు ఏమైపోతున్నాడో తెలియకపోవడం వలన వాడు దెయ్యమైపోతున్నాడు అనేటువంటి భ్రమలో ఈరోజు లోకమందు ప్రియమైన వాళ్ళరా, అసలు దెయ్యాలు అనేసరికి ఇందాక పాట చూశారు మీరు, శ్మశానంలో దెయ్యం ఉంటే మరి ఊర్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? దెయ్యం ఎక్కడుంది? శ్మశానంలో ఉంది. మరి ఊర్లో గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఊర్లో ఎందుకు కొట్లు అట్లా అవుతున్నాయి? ఊర్లో ఎందుకు కొట్టుకు చచ్చిపోతున్నారు? ఊర్లో ఎందుకు నరుకు చచ్చిపోతున్నారు? ఊర్లో ఎందుకు ఒకరు ఉంటే ఒకరు పడతలేదు అంటే దెయ్యం ఎక్కడో లేదు, ఊర్లోనే ఉంది. అర్థమైందా? దెయ్యం ఎక్కడో ఉందని శ్మశానానికి వెళ్ళి భయపడుతున్నాం, కానీ ఊర్లో ఉండడానికే భయపడుతున్నాం ఈరోజు. ఎందుకు అంటే ఏమో, ఏ సమయంలో ఎటువంటి దుస్థితి వస్తుందో తెలియని స్థితిలో ఉన్నాం ఈరోజు. ప్రియులరా, ఇంతకీ యేసుక్రీస్తు వదిలించినటువంటి దెయ్యాలు ఎవరు? ఇది మన ప్రశ్న. యేసుక్రీస్తుల వారు వదిలించినటువంటి దెయ్యాలు ఎవరు అనేది మన ప్రశ్న. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి మనుషుడు ఆదాము. తెలుసు మనకి, మొట్టమొదటిగా సరిగా దేవుడు నిర్మాణం చేసిన వ్యక్తి ఎవరు? ఆదాము. ఆదాము యొక్క ప్రకటింపును విరిచి మాంసముద్దగా పూడ్చి ఒక స్త్రీని నిర్మాణం చేసిన తర్వాత స్త్రీ దగ్గరికి మొట్టమొదటిసారిగా దెయ్యం వచ్చిందా లేదా?
స్త్రీ దగ్గరికి మొట్టమొదటిసారిగా దెయ్యం వచ్చింది. దీన్ని బట్టి మీ అనుమానం నివృత్తి అయిపోతుంది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా దెయ్యం వచ్చింది అంటే అసలు మానవులు భూమి మీద పుట్టారు, మనుషులు భూమి మీద పుట్టారు, అప్పటికింకా ఎవరో చనిపోలేదు, అప్పటికింకా ఎవరో చనిపోలేదు. మరి ఎవరూ చనిపోకముందు దెయ్యం ఉంది. మరి ఈ దెయ్యం ఎవరు? మన అనుమానం ఏంటంటే మరణించిన వారు దెయ్యాలయ్యి వచ్చారు అనేటువంటి అనుమానం మంది. లోకం కూడా మనకు అదే చెప్పింది. మరి మొట్టమొదటిసారిగా ఆదాము అవ్వ మాత్రమే ఉన్నప్పుడు ఎవరూ మరణించక ముందు దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం ఎవరు? ఆ దెయ్యం ఎవరు చెప్పగలరా? మరణమే లేనప్పుడు, మరణమే రానప్పుడు, ఏదేను తోటలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి దెయ్యం అనేది లోకములోనికి ప్రవేశించింది. ప్రవేశించినప్పుడు అప్పటికి ఇంకా మరణించలేదు ఎవరో కూడా. మరణించిన వారే దెయ్యాలు అవుతారన్న మాట రైట్ అయితే మరణించక ముందే ఉన్న దెయ్యం ఎవరో అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకోకపోవడం వలన ఏంటంటే చనిపోయిన వారు దెయ్యాలు అయ్యి వచ్చేస్తున్నారండి. అదిగదిగా సందులో ఉన్నాడు. రాత్రి నేను అలా కళ్ళు నులుముకుంటున్నప్పుడు చూసేసరికి తెల్లగా కనబడ్డాడు. ఇంకేంటి దెయ్యం అనుకున్న లోపలికి వెళ్ళిపోయి టపామన్ తలుపులు మూసేసుకున్నాను నేను అంటా ఉంటాడు. అయితే మొట్టమొదటిసారిగా ఆదాములో కానీ అవ్వమ్మ కానీ ఇద్దరు చనిపోకముందే దెయ్యం వచ్చింది. ఆ దెయ్యం ఎవరో ముందు తెలుసుకుంటే యేసుక్రీస్తు వారు వదిలించిన దెయ్యాలు ఎవరియో, మీరు అనుకుంటున్నటువంటి దెయ్యాలు ఎవరో తెలిసిపోద్ది. అర్థమవుతుందా? ఇదేంటండి బాబు, చర్చికి దేవుని కోసం వస్తే దెయ్యాల కోసం చెప్తున్నారు ఏంటని అనుకుంటున్నారా? అవండి, దాని తంత్రాలను గుర్తెరగకపోతే, అది మోసం చేస్తుంది, ఆ మోసం ఏంటో మనకు తెలియకపోతే మనము మోసపోతాము గనుక దాని గుర్చినటువంటి గుట్టు మనకు తెలియకుండా, ఏ గ్రంథాల్లో తెలియకుండా, దాని గుర్చినటువంటి వివరణ తెలియకుండా అది ఏం చేసింది అంటే, ప్రత్యేకించి ఏ గ్రంథాలలో కూడా దాని యొక్క వివరణ లేదు. ఏ గ్రంథాలలో లేనటువంటి వివరణ దైవ గ్రంథములో మాత్రమే దేవుడు మనకు తెలియపరచడం జరిగింది. కేవలం దైవ గ్రంథంలో దాని యొక్క గుట్టును విప్పి ఇదిగో ఇది ఇలా మోసం చేస్తుంది, ఇదిగో ఇది ఈ విధంగా ఉంటుంది అని దానిని మనకు చూపించి దానిని మన కాళ్ళకేసి తొక్కేసినటువంటి నాయకుడు, తొక్కించే నాయకుడు మన దేవుడు. అర్థం కావాలి. అసలు సృష్టి పుట్టకముందు, విశ్వం పుట్టకముందు, భూమినేది నిర్మించకముందు పరలోకమందున్నటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఒంటరిగా ఉన్నాడండి. ఎవరూ లేరు, అసలు ఏమీ లేదు. ఏమీ లేని టైంలో దేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఏమీ లేవు, ఒంటరిగా ఉన్నటువంటి ఆయనకు భార్య కావాలని కోరుకోలేదు ఆయన. నాకంటూ ఒక జత కావాలి, సాటి అయిన సహకారి కావాలి, దేవుడికి దేవత కావాలని కోరుకోలేదు, దేవుడికి భార్య కావాలని కోరుకోలేదు, దేవుడికి పిల్లలు కావాలని కోరుకున్నాడండి దేవుడు. అర్థమైందా? మగవాడు ఒంటరిగా ఉన్నాడనుకోండి, పిల్లల్ని కోరుకుంటాడా భార్యను కోరుకుంటాడా చెప్పండి? ఎక్కడే తెలిపోద్ది. మగవాడు ఒంటరిగా ఉన్నాడనుకోండి, భార్య చనిపోయిందనుకోండి, చనిపోయిన తర్వాత పిల్లలు ముగ్గురు ఉన్నారనుకోండి, ముగ్గురు ఉన్న పిల్లల మీద ఉండదు భ్రమ, భార్య కావాలి నాకు, నేను ఒంటరి వాడుగా అయిపోయాను, నాకు భోజనం వండి పెట్టేటువంటి వారు కావాలంటారు. కానీ దేవుడికి మాత్రం నాకు భార్య కావాలని కోరుకోలేదు, పిల్లలు కావాలని కోరుకున్నాడు. అప్పుడు మొట్టమొదట కన్నదే యేసుక్రీస్తుని. మొట్టమొదటిసారిగా కన్నది ఎవరంటే యేసు ప్రభుని కన్నాడు. వినాలి, మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తును కన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా పిల్లలు కావాలని కోరుకున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చూడండి ఏమనుందో. ఎట్లనగా
తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవద్దని జగత్తికి పునాది వెయ్యబడకమునుపే. దేనికి పునాది వేయబడకమునుపే? భూమికి కాదు, జగతికి. జగతి అంటే విశ్వం. ఈ విశ్వానికి పునాది వేయకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను అని ఉందండి. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని అంటే పిల్లలు కావాలన్న కోరిక పుట్టింది. పిల్లలు కావాలన్న కోరిక పుడితే మొట్టమొదట కన్నది యేసుక్రీస్తుని. ఇక యేసుక్రీస్తు లాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడు తప్ప. మొట్టమొదట పుట్టింది యేసుప్రభు పరలోకములో. అందుకనే యోహాను సువార్త 1:1 చూసినట్లయితే ఒక మాట ఉండొచ్చు, ఆదియందు వాక్యముండెను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఉండదు. అక్కడే కలిగిన ఈ సృష్టిలో సమస్తము కూడా యేసుక్రీస్తు లాంటి వాళ్ళు కావాలని కోరుకున్నాడు. ఆయనకి లాంటి జాలి, ఆయనకి లాంటి దయ, ఆయనకి లాంటి పరిశుద్ధత, ఆయనకి లాంటి యథార్థత, ఆయనకి లాగే ఉండాలనుకున్నాడు. సృష్టి అంతా ఆయనకి లాగే ఉంది. ఒక మొక్కను చూడండి, త్యాగం. ఒక మొక్కలో త్యాగం ఉంటుంది ఎందుకో చెప్పమంటారా? ఒక మొక్క భూమిలో పాతామనుకోండి, పాతిన తర్వాత అది ఒక మామిడి చెట్టు కింద మారుతుంది. మామిడి మొక్క వేస్తే మామిడి చెట్టు వస్తుంది కదా. అది భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత, వేరులోకి వెళ్ళిపోయిన తర్వాత వేరు మట్టిలో నుంచి తన ఆహారాన్ని తీసుకుంటుంది. అది కుళ్ళిపోయిన మట్టిలో నుంచి ఆహారం తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు అదే కుళ్ళిపోయిన మట్టిలో నుంచి వచ్చేటువంటి ఆ నీరుని తీసుకొచ్చి బాగా రసం పిండి నోట్లో వేసేవానికి ఎలా ఉంటుంది? అది తాగలవా? విషం. అత్యంత భయంకరమైన కుళ్ళిపోయినటువంటి నీరు తీసుకుంటుంది. అప్పుడప్పుడు మొక్కలకు మనం ఏమేస్తామంటే, ఇంట్లోని ఏదైనా చేపలు కొడుక్కున్నాం అనుకో, ఆ నీసి నీళ్ళు తీసుకెళ్ళి దానికి వేసేస్తాం కదా. ఇప్పుడు అత్యంత దారుణమైనటువంటి నీరును తీసుకువెళ్ళి మొక్కలకు వేస్తే అవి ఆ మొక్కలు ఆ భయంకరమైనటువంటి ఆ విషాన్ని అది తీసుకుని ఎండకెండి వానకు తడిసి దానికి నీడను కూడా లేకుండా అది ఏం చేస్తుందంటే మనకు చల్లని గాలి ఇస్తుంది. ఇస్తుందా లేదా? చల్లని గాలి ఇస్తుంది, అది చేదును స్వీకరిస్తుంది, మనకు తీయని ఫలాలు ఇస్తుంది. చేదు అది స్వీకరించి తీయని ఫలాలు ఎవరికి ఇస్తుంది? మనకిస్తుంది. అది యేసుక్రీస్తు సిలువను భరించి చక్కని జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. మరి క్రీస్తు తత్వం అందులో లేదా? అంటే ప్రకృతిని అంతా క్రీస్తులా తయారు చేసుకున్నాడు. ప్రకృతిలో ప్రకృతికి అతీతుడైనటువంటి మానవుడును కూడా క్రీస్తులాగే ఉండాలనుకున్నాడు. వస్తున్నటువంటి పిల్లలకు పని మనుషులు కావాలి. ఇప్పుడు ఇంతకన్నా పరిచర్య చేసేటువంటి పనివారు కావాలి. బాగా వినాలి, నా కుమారుడు వెళ్ళాడంటే రాజ్యాల బతకాలి అంతే. దేవుని శాసనం, దైవ కుమారుడు భూమి మీదకి వెళ్తున్నాడంటే రాజాదిరాజుల బతకలతను. ఎవరిని శాసించే వల్లా ఉండకూడదు అని కొన్ని కోటాను కోట్ల దేవదూతలను దేవుడు మొట్టమొదటిస్తా. తర్వాత పిల్లలకు పరిచర్య చేయడానికి దేవదూతలను నిర్మాణం చేసుకున్నాడు. వాళ్ళు పరిచారకులే కానీ, వాళ్ళు పరిచర్య చేసే పనివారే కానీ
వాళ్ళు దేవుళ్ళు కాదు, వారు మనతో సమానం కాదు, దేవదూతలు సైతం మనకు సేవ చేయడానికి కన్న తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ మాట చూడండి, హెబ్రిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, 1వ అధ్యాయము 7వ వచనం, తన దూతలను వాయువులుగాను, తన దూతలను వాయువులుగాను, తన దూతలను వాయువులుగాను. గాలి ఏంటనుకుంటున్నాం? గాలి వస్తుంది, శుభ్రంగా వస్తుంది. దేవదూతలు తన దూతలను వాయువులుగాను, తన తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనిన వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ ఆ అధ్యాయం అంతా చదవండి, వాళ్ళకి మనకి ఉన్నటువంటి వేరియేషన్ చూపిస్తున్నాడు. నువ్వు నా కొడుకువి, అవి పనివారు. అర్థమవుతుందా? నువ్వెవరో నా కొడుకువి, నా కొడుకు గనక బెడ్రూమ్లో శుభ్రంగా మంచి ఫ్యాన్ కింద నా పక్కలో వేసుకుని నేను పడుకుంటాను. అంతేగాని రోడ్డు మీద ఉన్నటువంటి కుక్కకే మనకు బోన తోడు ఉంది, తేడా ఉంది కదా. కుక్క ఎంత విశ్వాసం చూపించినా దాన్ని ఎక్కడ కట్టేస్తారు? పెరట్లో కట్టేస్తారు. గేదె పాలు ఇచ్చినా తీసుకెళ్ళి బెడ్రూమ్లో మంచం మీద పడుకోబెట్టుకోరు కదా. దానికి ఇది మనకు తేడా ఉందా లేదా? అలాగే దేవదూతలకి మనకి చాలా తేడా ఉంది. అవేంటవి? పనివారు. మనకు పరిచర్య చేసి వెళ్ళిపోవాలి అంతవరకే. మనకు కాపలా కాయమంటే కాపలా కాయాలి, మనకేం చేయమంటే అది చెయ్యాలి. ఎందుకంటే ఐఎమ్ ఏ గాడ్ సన్, నేను దేవుని కుమారుణ్ణి. కనుక ఎన్ని దేవతలతో ఉన్నా సరే మనిషికి పరిచర్య చేయడానికే కానీ మనిషి మీద తిరగబడే హక్కు వాటికి లేవు. దేవుడికి తన పిల్లలంటే ఎంత ప్రేమ అంటే, ఎంత ప్రేమ అంటే, ఒకవేళ దేవుని పిల్లల్ని ఏలాలనుకునే మనస్సులో అనుకున్నాడు అనుకో, సపోజ్ ఉదాహరణకి మనస్సులో అనుకుంటేనే వెంటనే శాసించేసేవాడు. మనసులో కూడా మనల్ని ఏలాలనేటువంటి దుర్బుద్ధి దేవదూతలకు పుట్టకూడదు. అర్థం కావాలి మీకు? అంత ప్రేమ అండి. అసలు ఎటువంటి దుర్బుద్ధి పుట్టకూడదు వాడికి. నా పిల్లల కాదాల కిందే ఉండాలి తప్ప నా పిల్లలను పాదాల కింద వేసి తొక్కాలనుకునే ఉద్దేశం అయితే నీకు ఉండకూడదు అనుకున్నాడండి దేవుడు. అంత ప్రేమ. ఇంత ప్రేమలో ఒక దేవదూతకు దేవుని పిల్లల మీద అధికారం కావాలని కోరుకుందండి. ఒక దేవదూత, ఆ దేవదూత ఎవరో చూపిస్తాను. హెస్కేలు గ్రంథం తీశారా? హెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయము, క్షమించండి, 28వ అధ్యాయం అనుకుంటున్నాను. ఇరవై 28వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. 11వ వచనం, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఒకనాడు పరలోకములో జరిగిన సిచ్యువేషన్ను జ్ఞాపకం చేస్తూ, బాగా వినాలి పేరు, పరలోకంలో ఒక సిచ్యువేషన్ జరిగింది, భూమి మీద సేమ్ సిచ్యువేషన్ జరిగింది అనుకోండి సపోజ్, అప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ పరలోకంలో జరిగింది చెప్తున్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? ఎప్పుడన్నా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు సేమ్ పోలికలతో ఎవరో ఉన్నారనుకోండి సపోజ్, కనిపించారనుకోండి సపోజ్, అప్పుడు ఆ వ్యక్తిని చూసిన వెంటనే, ఆ వ్యక్తిని చూసిన వెంటనే వాళ్ళ బంధువులు గుర్తుకొస్తూ ఉంటారు కదా. అలాగా ఒక సేమ్ సిచ్యువేషన్ చెప్పి చూశాడు. చూసిన తర్వాత దేవుడు, ఇలాంటి సిచ్యువేషన్ ఒకరోజు పరలోకంలో జరిగింది, ఇలా జరిగిన తర్వాత దాన్ని ఏం చేశానో చెప్తున్నాడు చూడండి. తూరు రాజును గూర్చి అంగలార్పు వచ్చిన వ్యక్తి ఇలాగో ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యము గల పట్టణమునకు మాదిరివి. ఎలాంటి జ్ఞానం అట? అలాంటి జ్ఞానం. దాని యొక్క స్థితి చెప్తున్నాడు.
ఒకప్పుడు పరలోకములో దేవదూత యొక్క స్థితిగతులు చెప్తున్నాడు. పూర్ణ జ్ఞానమును, ఏ జ్ఞానము? ఏ జ్ఞానము? అందుకనే జ్ఞానానికి మించింది ప్రేమ, ప్రేమకు మించింది ఇంకేది లేదు. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానానికి తగిన ప్రేమ క్రీస్తు ప్రేమ ఉండాలి. జ్ఞానమట ఉప్పొంగింప చేస్తుందట, నా అంత తోడు లేడు అనుకున్నటువంటి ఉప్పొంగింప చేస్తుందట. అందరికన్నా వాక్యం బాగా చెప్తున్నాను అనుకోండి, సపోజ్ ఉదాహరణకి నేనేమనుకుంటాను, నా అంత తోడు లేడు అనుకుంటానండి, అంతేనా? అది గర్వంకి సూచన. అది ప్రేమ ఉందనుకో అలాగ అంటానా? చెప్పండి. ఇలాంటి పూర్ణ జ్ఞానమును, సంపూర్ణ సౌందర్యమును, కట్టడమును మాదిరివి దేవుని తోటయగు ఏదేనులోను ఉంటివి, మాణిక్యము గోమోదికము సూర్యకాంతము, సూర్యకాంతం అని రక్తవర్ణపు రాయి, అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నువ్వు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినము పిల్లల గ్రోవులను వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము పొందిన కేరేబువ యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్య నువ్వు సంచరించుటివి. నీవు నియమించిన దినము మొదలుకుని, ఇప్పుడు బాగా నోట్ చేసుకోండి, దేవదూతలను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిని ఏర్పరిచి, ఎంతో నమ్మకం ఉన్నావు కాబట్టి, ఎంతో నమ్మకంగా నా దగ్గర ఉన్నావు కాబట్టి నిన్ను ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉంచాను అన్నాడండి. ఈ అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు 15వ వచనం, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని యందు కనబడు వరకు, పాపముని యందు కనబడు వరకు. ఇదిగో పరలోకంలో మొట్టమొదట పాపం పొదలు, పాపం అనేది కనబడింది. అసలు పాపం అనేది ప్రారంభం భూమి మీద కాదు, పాపానికి ప్రారంభం పరలోకంలో. ఇక పాపాత్ములు ఎవరు పరలోకానికి హక్కుదారులు కాదు, పాపాత్ములు ఎవరు పరలోకములో ఉండడానికి వాళ్ళకు స్థానం ఉండదు. మీకు అర్థమైందా? అంటే దేవదూతలు దేవదూతల్లో పాపం కనిపెడేసరికి దేవదూతలే దెయ్యాలుగా మారిపోయారు. ఇప్పుడు దేవునికి దెయ్యానికి మధ్యలో యుద్ధం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. యుద్ధానికి మూలం ఏంటో తెలుసా? మనిషి, మనిషి. పరలోకంలో యుద్ధము జరిగెను, పరలోకములో యుద్ధము జరిగెను. ఎక్కడ? పరలోకములో. పరలోకం ఏంటండి? యుద్ధం జరగడం ఏంటండి? అవును, ఒక దేవదూత దేవుని మీద తిరగబడింది, వాటి సమూహాన్ని తెచ్చుకుంది, దేవుని మీద తిరుగుబాటు ప్రారంభమయ్యింది. ఎక్కడ? పరలోకంలో. అందులో పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆగట సర్పముతో యుద్ధము చేసిరి గాని, యుద్ధము చేసిరి గాని, ఆ ఘట సర్పతో యుద్ధము చేసిరి. ఎవరు గెలవలేకపోయారు? ఘట సర్పం గెలవలేకపోయింది, దెయ్యం పరలోకంలో ఓడిపోయింది. అప్పుడు చెబుతున్నాడు చూడండి అక్కడ, గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. ఏమైంది? పరలోకమందు స్థలము లేకపోయిన. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే సృష్టి పుట్టక ముందు జరుగుతున్న విషయాలన్నీ కూడా. ఇదంతా జరిగేసరికి మనిషి ఇంకా పుట్టలేదు,
మనిషి కోసం సృష్టి చేయలేదు. సృష్టికి పూర్వం ఏం జరుగుతుందో బైబుల్ అనే గ్రంథంలో రాయబడింది. ఆది కాండంలో సృష్టి ఆరంభం నుంచి రాయబడి ఉంటుంది. సృష్టికి పూర్వం ఏం జరిగిందో ఇదిగో ఈ సమగ్రమైన వివరణ బైబుల్లో దేవుడు మనకు తెలియపరుచుంచాడు. ఇప్పుడు దెయ్యాలుగా మారి ఏమైంది అంటే దేవుని మీద తిరుగుబాటు చేసినాయి. ఇక దేవుని మీద తిరుగుబాటు ఎప్పుడైతే చేసినాయో ఇక దానికి ఇక పరలోకంలో స్థలం ఇక లేకపోయాను. చూడండి ప్రకటన గ్రంథంలో మళ్ళీ ఒకసారి 12:7 వచ్చిన మళ్ళీ ఒకసారి చదువుదాం. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయాను. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను గాగా స్థలము లేకపోయాను కాగా లేకపోయాను అని రాసి కామ పెట్టాడా పులుస్టాప్ పెట్టేశాడా? పులుస్టాప్ పెట్టి గీతెట్టేశాడా? గ్రామర్ కాడ రావాలి బైబిల్ చదువుతున్నప్పుడు పులుస్టాప్ పెట్టి గీతెట్టేశాడు అంటే అక్కడతో అయిపోయింది. అక్కడ అర్థమైందా? ఇతికి సృష్టి పుట్టక ముందు జరిగింది ఈ సంగతి అంతా కూడా. పరలోకమందుకి స్థలము లేకపోయాను అని రాసి కామ పులుస్టాప్ పెట్టేసి గీత పెట్టేశాడు. ఈ పులుస్టాప్ పెట్టేసి గీత పెట్టేసిన తర్వాత 9:9 కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అని రాయబడి ఉంది. అసలు యుద్ధం జరిగినప్పుడు సృష్టి పుట్టలేదు కదా, ఇక లోకం ఎక్కడుంది? అర్థమవుతుందా? లోకం లేదు కదా. అయితే ఈ లోకంలోకి ఎలా ప్రవేశించాడు అనేది కూడా మనకు అవసరం ప్రియమైన వాళ్ళరా. పేతురు రాసిన 2:4 2:4 దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళమనే లోకమందలి పాతాళ లోకంని ఎందుకు సృష్టించాడు అంటే దేవుడు మనుషుల కోసం సృష్టించలేదు. పాపము చేసినటువంటి ప్రేతాత్మలన్నీ కూడా అక్కడ ఉండాలి. అర్థమైందా? పాపం చేసినటువంటి ప్రేతాత్మలు ఎక్కడ ఉండాలి? పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పు కావలి వరకు ఉంచబడుటకు వారిని అప్పగించెను. యూదాపత్రిక 6:6 ఇవన్నీ తెలియకపోవడం వల్ల దెయ్యాలనేసరికి ఏదో అనుకుంటున్నారు మీరు. యూదాపత్రిక 6:6 మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు రాసుందా లేదా చెప్పండి. దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశాలముతో ఆయన బంధించి భద్రము చేసెను. వీడు మహాప్రేతాత్మీయుడు. వీడు మహాప్రేతాత్మ సమాధిలో కుళ్ళిపోలేదు, పాతాళంలో కుళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందా? సమాధిలో లేడు, ఎక్కడున్నాడు? మరో లోకం, అదే పాతాళం అనే లోకం. ఆ లోకంలో ఎక్కడున్నాడంటే కటిక చీకటి గల బిలాము అన్నాడు. ఇదో దేవుడు చాలా జాగ్రత్తగా వీడు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రాకూడదని, ఎటువంటి పరిస్థితుల్లో పాతాళ లోకాన్ని తప్పించుకోకూడదని చాలా పకడ్బందీగా ఈ ప్రేతాత్మను బంధించాడు కదా దేవుడు. ఈ దేవదూత దెయ్యంగా మారిపోయినప్పుడు ఈ ప్రేతాత్మను దేవుడు బంధించాడు కదా. బంధించిన వాడు భూమి మీదకి ఎలాగొచ్చాడు? ఇది కావాలి మనకు. ఇప్పుడు బంధించిన వాడు అందులోనూ దేవుడు భద్రపరిచాడు.
దేవుడు భద్రపరిచాడు, దేవుడే సీలేసేసాడు, దేవుడే కట్టి గల బిలాములోనికి వాణ్ణి త్రోసేశాడు. త్రోసిన వాడు భూమి మీదకి ఎలా ప్రవేశించాడు వాడు? ఈ పాయింట్ కావాలి మనకి, అర్థమవుతుందా? భూమి మీదకి ఎలాగ వచ్చాడు వాడు? ఎలా వచ్చాడు వాడు? ప్రియమైన వాళ్ళరా, ఎలా వచ్చాడో ఇప్పుడు చెప్తాను. ప్రియమైన వాళ్ళరా, కటిక చీకటి గల బిలాములోకి త్రోసేసిన తర్వాత వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడండి. అందుకనే వాడిని అపవాది అన్నాడు. అందుకనే వాడి పేరును బట్టి స్టైల్ మారుతూ ఉంటుంది. చూడండి, దొంగకి ఎన్ని పేర్లు ఉంటాయి? ఎలియాస్, 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 ఎన్ని ఎలియాస్లు? ఆ ఊరు వెళ్తే ఆ పేరు, ఈ ఊరు వెళ్తే ఈ పేరు, ఈ ఊరు వెళ్తే ఈ పేరు. ఒక పేరు స్థిరం ఉండదు అడికి కదా. అలాగే వీడు అపవాది కూడా. వీడు సాతాను వీడే, అపవాది వీడే. అర్థమవుతుందా? అపవాది వీడే, సాతాను వీడే, దుష్టుడు వీడే, అన్నిటికి జనకుడు వీడే. స్వచ్ఛమైన దేవుని పిల్లల మధ్యలోకి ఎలాగొచ్చాడు వీడు? వీడు ఎలా మోసం చేస్తున్నాడు? వీడి తంత్రాలేంటి? వీడి యొక్క ఆలోచనలు ఏంటి? ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఎదుటివాడు తంత్రం వేశాడు అంటే ఆ తంత్రాన్ని తప్పించుకోకపోతే వల్ల పడిపోతావు నువ్వు. ఒకసారి చూడండి, ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, నాలుగో అధ్యాయము తీశారా? 2 కొరింథీయులు 4వ అధ్యాయము. నాలుగో అధ్యాయము తీశారా? సాతాను తంత్రంలో, క్షమించండి, 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు. వీడెవరో మోసగాడు వీడు. వాడు అనుచరులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు. వాడు అనుచరులు, వాడు ముద్దు బిడ్డలు, వాళ్ళ పని ఏంటి అనుకుంటున్నాం? మోసం చేయడమే. మోసపు మాటలు, మోసపు ఆలోచనలు, వాళ్ళ స్వలాభము, వాళ్ళ స్వలాభము కొరకు వాక్యాన్ని బోధించినటువంటి వాళ్ళందరూ సాతాను ముద్దు బిడ్డలు. వాడు ఏం చేస్తున్నాడు అంటే, ప్రత్యేకించి వాడు కూడా బైబిల్ పట్టుకునే వస్తాడు. అర్థమైందా? ఇక బైబిల్లో రెఫరెన్స్లు నువ్వైతే చెప్పాలి, అడిగితే రెఫరెన్స్లు కూడా చెప్పడం. అంత మాయగాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు. ఎత్తైన కొండ మీదకు తీసుకెళ్ళిపోడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు? కిందకు దూకే, నీ పాదాలు రాతికి తగలకుండా దేవుణ్ణి నెత్తి పట్టుకుంటాడు అంటాడు. అది కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి రెఫరెన్స్. అది చూసారా ఎంత సినాయాసంగా వాక్యం చెప్తాడు వాడు. మహాజ్ఞాని వాడు, మహాజ్ఞాని, తను బ్రతుకు తెరువు తెలుసుకున్నవాడు వాడు. చూడండి ఏమన్నాడు, సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను, సాతాను తంత్రాల మంత్రాల, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? రాలుతాయా? మంత్రులు వెళ్ళిపోతారా? చెప్పాలి. కానీ మంత్రాలకే నిజంగా చింతకాయలు రాలిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గరికి వెళ్తారో తెలుసా? అమ్మో, నాకు జగన్ చాలా తలపోటు కింద ఉన్నాడు, నాకు మంత్రాలు వేసి జగన్ను ఓడించేయండి అని సాయం దగ్గరికి వెళ్తాడు రాడా? చెప్పండి. మంత్రాలకు చింతకాయలు రావాలి, మనుషులు రాలిపోతారా? ఒక పాట చూపిస్తాను ఇప్పుడు మీకు, మంచి పాట, అల్లిపోకండి. ఈ సబ్జెక్టు కొంచెం ముందుకెళ్దాం. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము.
అసలు ఎలాగొచ్చింది భూమి మీదకి అంటే దాని యొక్క తత్వం అపవాది. అది ఈ అపవాది తత్వం ఏంటి అంటే, ఇదిగో నేను పాపం చేస్తే, నేను పాపం చేస్తే నన్ను కనికరించకుండా ఎంతో పరిచర్య చేశాను నీకు, ఎంతో నమ్మకంగా ఉన్నాను నీకు, ఒక చిన్న మిస్టేక్ నన్ను తీసుకెళ్లి పాతాళంలో పడేస్తున్నావు కదా, నీ మంత్రాలకు